తమ గ్రామానికి కొత్త రోడ్డు వేస్తామని మాయమాటలు చెప్పి ఉన్న రోడ్డును గ్రానైట్ క్వారీలు సర్వనాశనం చేశాయని విశాఖ జిల్లా రావి మండలం చేములపాడు పంచాయతీ అజయపురం గ్రామ ఆదివాసీ గిరిజనులు మండిపడ్డారు వర్షాకాల సమయంలో నడవడానికి వీలు లేనట్టుగా కొండగడ్డలు సెల పారుతున్నాయని దీంతో అత్యవసర సమయాల్లో ఈ మార్గం గుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు విజయకుమార్ గ్రామంపూడు పంచాయతీ మండలం విశాఖపట్నం జిల్లా సుమారు జోగం పంటకి మా ఊరికి రెండు మీటర్ కిలో రెండు కిలోమీటర్ల దూరంలో చాలా ఇబ్బందిగా వస్తుంది జబ్బు జ్వరం ఏం వచ్చినా సరే అంబులెన్స్ కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది ఆటోలు కూడా రావటం లేదు మనం తిరగడానికి వర్షాకాలం కానీ ఎప్పుడు కానీ చాలా ఇబ్బంది అయిపోతున్నాము అప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడు చిన్న మట్టి రోడ్డు ఇచ్చారు అది వర్షం కురిసి మొత్తం కొట్టుకుపోతే చాలా ఇబ్బందిగా ఉన్నది పరిస్థితి మన పరిస్థితులు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా సరే మాకు పట్టింపు లేదు వెంటనే మాకు రోడ్డు ఈ ప్రభుత్వం అయినా కల్పిస్తారని మరి మరి కోరు కోరుకుంటున్నాను రెండు కిలోమీటర్ల దూరంలో జోగింపేట వెళ్లాలంటే ఈరోజు డోలు కట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకి హెలి హెలికాప్టర్ సంబంధి దిగడానికి పోవడానికి ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ నడవడానికి రోడ్డే లేదు కానీ ఎయిర్పోర్ట్ లైడ్ అనేది చాలా ఆశ్చర్యాపదం కాబట్టి మన విశాఖపట్నం జిల్లాలో నానిసిన ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా ముప్పై నలభై గ్రామాల్లో నేటికి కూడా డోలు మూతల గట్టి ఈరోజు విఎంఆర్డి పేరు మీద ఈరోజు చేర్చారు అభివృద్ధి పేరు మీద మొత్తం కంపెనీలకి మైనింగ్లకి కాటికి రోడ్లు కాటికి ఇస్తారు తప్ప టూరిజం కో రోడ్లు అయితే తప్ప ఇటువంటి మారుమారు గ్రామాలకి నేటికి కూడా డోలు మూతల గట్టి కాబట్టి హామీ పథకం ద్వారా మెటీరియల్ గ్రాంట్ అనేది ఈరోజు ఏజెన్సీకి ఖర్చు పెట్టలేదు రాజకీయ ప్రభావం ఎక్కువైతుందో ఆలకాయ రోడ్లనేది వేస్తారు దిగువ ప్రాంతాల్లో రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు మెటీరియల్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి నిధులు ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు కడితే ఈరోజు బీటీ రోజు వస్తుంది ఈరోజు రావకత మండలం శివలపాటి పంచాయతీలో సుమారు ఐదు వందల మంది జనాభా ఉన్నారు కానీ ఈరోజు సరిసింగం నుంచి డోలు మాత్ర కట్టుకొని కిందికి రావాల్సిన పరిస్థితుంది జీలుగులావు గ్రామంలో ఒక డోలు మూతలతో రావాల్సిన పరిస్థితున్నాయి అజయపురంలో సుమారుగా ముప్పై కుటుంబాలు ఉన్నాయి సుమారుగా నూట డెబ్బై ఐదు కుటుంబాలు జనాభా ఉన్నారు కానీ నేటికి కూడా డోలు మాత్రలు ఈరోజు గోసి పెట్టి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా సరే రోడ్డు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే ఐదో చేర్చాలని విఎమ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అలాగే సపరేట్గా నాన్ షెడ్యూల్ ప్రాంతానికి విశాఖపట్నం మన ఐటీడీఏ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మేము గిరుదిన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం జన్నాల్లో ఈ డోలు మోతలు జన్నాల్లో ఈ డోలు మోతలు అజయపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి అజయపురం గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి అజయపూరం గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి అజయపూరం గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి